పూరి జగన్నాథ్ అనగానే సినిమాలే కాదు అతని వ్యక్తిత్వ జీవితం సైతం గుర్తుకొస్తుంది. సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి వందల కోట్లు సంపాదించిన తర్వాత కూడా నమ్మి మోసపోయి అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ పుంజుకొని కోట్ల రూపాయలు సంపాదించాడు. పోయిన చోటే వెతుక్కొని నిలబడ్డాడు. ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ నేటి యువతలో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంటారు పూరి జగన్నాథ్. అలాంటి డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొత్తగూడుకు చెందిన సాయి కుమార్ సినిమా అంటే ఇష్టంతో హైదరాబాద్ వచ్చి పూరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు కూడా. కొద్ది రోజుల క్రితం అతని దగ్గర మానేశాడు. కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సాయి కుమార్ వాటిని తిరిగి చెల్లించేందుకు ఉద్యోగ అన్వేషణలోనూ ఉన్నాడు. ఏదైనా ఉద్యోగం చేస్తూ అప్పులు తీర్చాలనే ఆలోచనలో ఉండగానే అప్పులలో బాధలు ఎక్కువయ్యి వాటిని తీర్చే మార్గం లేక వేధింపులు తట్టుకోలేక అప్పుల టెన్షన్ భరించలేక హైదరాబాద్ దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దుర్గం చెరువులో మృతదేహం ఉందన్న సమాచారంతో స్పాట్కు వచ్చిన పోలీసులు సాయి కుమార్గా గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. పూరి దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకోవడం అనేది ఆశ్చర్యంగా ఉందంటున్నారు సినీ ఇండస్ట్రీ వర్గాలు. ఎలాగైనా బతికేయచ్చు, ఉచ్చ పోయించొచ్చు లాంటి మాస్ డైలాగ్స్ యూత్లో ఎమోషన్స్ క్రియేట్ చేసే పూరి నుంచైనా మనోధైర్యం తెచ్చుకోవాల్సింది అంటున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.